అసలు మన రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా? ఇన్ని రోజులు ఎక్కడికి పోయారు? ఇన్ని రోజులు మన రాష్ట్రంలోని మహిళలు పడుతున్న బాధలు వీళ్ళకి కనిపించట్లేదా? అంటే కేవలం కల్వకోట్ల కవిత మాత్రమే మన తెలంగాణ రాష్ట్రంలో మహిళనా? మిగతా 2 కోట్ల మంది మహిళలు వీళ్ళకి కనిపించట్లేదా? అసలు ఇది మహిళా కమిషన్ అనాలా లేదంటే కల్వకుంట్ల కమిషనా? కేవలము సంజయ్ అన్న గారు అనని మాటలని కొంతమంది వెధవలు వక్రీకరించి వచ్చి కంప్లైంట్లు ఇస్తే వీళ్ళంట సుమోటోగా కంప్లైంట్ తీసుకుని నోటీసులు పంపిస్తారంట. మళ్ళీ ఇన్ని రోజులు ఎక్కడ పోయింది మీ బుద్ధి, మీ వెధవ బుద్ధి? అంటే వేరే మహిళలు మీకు కనిపించట్లేదా? కేవలం కల్వకుంట్ల అన్న పేరు ఉంటే మాత్రమే మీరు స్పందిస్తారా? మిగతా ఆడవాళ్ళకి, మిగతా మహిళలకు మీరు న్యాయం చేయరా? అలాంటప్పుడు మీ కమిషన్ ఉండి ఎందుకు లాభం ఏంది? నాకు అర్థం కావట్లేదు. మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి కౌశిక్ రెడ్డి గవర్నర్ గారిని అసభ్యంగా మాట్లాడితే అప్పుడు స్పందించని మీరు, డాక్టర్ ప్రీతి అనే అమ్మాయి ర్యాగింగ్ కారణంగా అన్యాయంగా ప్రాణాలు పోతే అప్పుడు స్పందించడానికి మనసు రాని మీకు, కనీసం మాట్లాడడానికి నోరు లేవని మీకు, నవ్య అనే సర్పంచ్ పైన ఎమ్మెల్యే ఓపెన్ గా అమ్మాయి పాపం బయటికి వచ్చి మరీ ఏడ్చుకుంటూ బాధలు చెప్పుకుంటే అప్పుడు స్పందించని మీ మహిళా కమిషన్, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్లు, మళ్ళా కార్పొరేటర్లు, మహిళా నేతలు, ఇవన్నీ ఎవరో కాదమ్మా, కల్వకుంట్ల వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చేస్తుంటే ఆ రోజు స్పందించని మీరు, కేవలం సంజయ్ అన్న గారు అనని మాటలని ఏదో అతను మొత్తం స్పీచ్ లో మాట్లాడేటప్పుడు యాజ్ యూజువల్ గా నువ్వు తప్పు చేసినవు రా, నిన్ను కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా అన్న ఒక సామెతని పట్టుకొని, తెలంగాణలో మాట్లాడే మాటలను పట్టుకొని, కేవలం ఆ ఒక్క సెంటెన్స్ ని పట్టుకొని మీరు ఆ కంప్లైంట్లు తీసుకొని సుమోటోగా తీసుకొని నోటీసులు ఇస్తారంట. ఎంత ఘోరంగా ఉంది మీరు చెప్తుంటే. అసలు ఇవాళ మీరు చేసిన పనికి మహిళగా మహిళా నేతలు, మహిళా నాయకులు అందరూ కూడా సిగ్గుచేటు.